మాథ్యూ చాప్టర్ 9 మత్తయి సువార్త 9వ అధ్యాయము లెట్స్ రీడ్ వర్స్ 13 అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను మరి సిలువ అంటే ఏంటి వాట్ ఈస్ క్రాస్ క్షమాపణ అంటే ఏంటి దేవుని యొక్క కనికరం అందుకే అంటాడు యూ క్యాన్ స్టాప్ ఎనీథింగ్ బట్ నెవర్ స్టాప్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ గా నీ జీవితంలో పాపము కంటా చెడ్డదేంటో తెలుసా దేవుని నామమున ప్రార్థన చేయకపోవడమే ఇలాంటి పొరపాటు సౌలు చేశాడు ఇంక దేవుడు నా ప్రార్థన వినడని వ్యతిరేకమైపోయాడు కానీ దావిదల కాదు ఆయన సన్నిధిలోనే నా పాపాలు నా తల వెంటుకలు దాటిపోయాయి అని చెప్పి అక్కడే ఉండి ప్రార్థించాడు మళ్ళా హృదయానుసారుడు అనిపించుకున్నాడు అంటే ఒక మనిషి దేవుడి నుంచి వెళ్ళిపోకూడదు ఎందుకంటే సిలువలో ఏం దొరుకుతుంది క్షమాపణ అంటే సిలువ అంటే ఏంటి ఇట్ ఈస్ ద మెర్సీ క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అందరూ చెప్పండి సిలువ అంటే సంపూర్ణ కృప అందరూ కూడా అదేదో భారం అనుకుని ఉన్నాను క్రాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అందరూ చెప్పండి ఆయన సిలువ అంటే సంపూర్ణ కృప ఫుల్ ఆఫ్ క్రాస్ అందుకే పాపులంటే ఆయన వద్దకు రావాలంట రోగులు ఆయన వద్దకు రావాలంటే ఎనీథింగ్ దేర్ ఈస్ లెవెల్ ఆఫ్ ర్స్ అందరూ చెప్పండి ఆయన కృప కాశం కంటే గొప్పది ఇస్ సో నీకెంత పెద్ద రోగమైనా నువ్వు క్షమాపణ పొందుకోవచ్చు అదే రీతిగా స్వస్థత కూడా పొందుకోవచ్చు సీ సో హీలింగ్ ఫర్ గివ్నెస్ యాకోబు ఐదు పదమూడు నుంచి పదహారు నువ్వు చేసిన చేయకపోయినా తాత మొతాత చేసిన నుంచి మీలో శ్రమ ఎవనికైనాభవించా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయడు అలాగని నువ్వు సరే ఇప్పుడు క్షమాపణ గురించి పేరెత్తకుండా ఏసు నామను ప్రార్థన చేస్తే ఏమవుతుంది రెండు చూద్దాం క్షమాపణ అనే పేరెత్తలేదు ప్రభు వారు మనం చూస్తే మత్త తొమ్మిదిలో ఆయన ముందు స్వస్థత అన్నాడా క్షమాపణ అన్నాడా క్షమాపణ ఈ ఫస్ట్ ద నేమ్ ఫర్ గివ్నెస్ ఆయన క్షమాపణ అనే పదాన్ని ముందు వాడాడు ఫర్ గివ్నెస్ రాదర్ దెన్ హీలింగ్ వై ఫర్ హీలింగ్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ ఫర్ హీలింగ్ వాళ్ళు వచ్చింది స్వస్థతకి స్వస్థత అనే పదానికి మరి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది పోయి ఆయన క్షమాపణ అనే పదానికి ప్రాముఖ్యత ఇచ్చాడు ఇక్కడ చూద్దాం ఎవరైనా వ్యాధి కలిగి ఉంటే సంగప పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన ఓకే చూద్దాం నెక్స్ట్ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరు అంటే దేవుడి వ్యక్తిని స్వస్థపరుస్తాడు అని ఆ పెద్దలు విశ్వాసం కలిగి ఉండాలంట నువ్వు నమ్మాలా రైట్ ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును ఒకవేళ వేసు ప్రార్థన చేసిన స్వస్థత కొరకు ఒకవేళ పాపాలు చేసి ఉంటే ఏమవుతాయంట క్షమించబడు సో ఇక్కడ చూస్తే క్షమాపణ స్వస్థత రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మరి నీకు తగినంత మాత్రాన దేవుణ్ణి నన్ను క్షమించలేదేమో అనడానికి లేదు మరి ఎలాగా హౌ డు యూ హ్యాండిల్ దిస్ మార్క్ స్వార్తలో ఒక మాట ఉంటుంది లెట్స్ గో టు మార్క్ పదహారు పద్దెనిమిది సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ పాములను ఎత్తి పట్టుకొందరు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు పాములను ఎత్తి పట్టుకొందరు మరణకరమైన దేది త్రాగినను వారికి హాని చేయదు రోగుల మీద చేతులు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను ఇంగ్లీష్ లో చూస్తే ఇఫ్ దే షాల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే షాల్ రికవర్ రికవర్ అంటే రికవర్ అనేది సాధారణంగా చూడండి ఇప్పుడు రికవరీ పీరియడ్ వారం రెండు వారాలు మరీ సీరియస్ అయితే నెల రెండు నెలలు సో యూనో బట్ దర్ ఈస్ అ రికవరీ పీరియడ్ నువ్వు బాగా రెస్పాండ్ అవుతున్నావా దర్ ఈస్ అ రికవరీ పీరియడ్ వారం రోజులు నాలుగు రోజులు ఓకే యాక్సిడెంట్ అయిందా కాలు క్లు వేశారా ఓకే పది రోజులు దాన్ని రికవరీ టైం అంటే పది రోజుల తర్వాత నడవచ్చు ఐదు రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఆహారం తినవచ్చు అప్పటిదాకా లిక్విడ్ డైట్ తీసుకో రికవరీ అదొక సీజన్ కొన్ని కొన్ని సంవత్సరం పాటు నువ్వు రెస్ట్ తీసుకోవాలండి వన్ ఇయర్ స్లోగా తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి రికవరీ టైం రికవరీ ఈజ్ స్టిల్ ఎక్అవు అయితే మరి నువ్వు నీకు తొమ్మిది నెలలు పట్టినా నువ్వు స్వస్థపడడానికి పది నెలలు పట్టినా రెండు సంవత్సరాలు పట్టినా నువ్వు ప్రార్థించిన మొదటిసారే దానికి సంబంధించినటువంటి పాపాలు ఉన్నా లేకపోయినా క్షమించబడ్డాయి సో ఈ తొమ్మిది నెలలు నువ్వు ఖండిపబడకుండా ఆ స్వస్థత మీద రికవరీ మీద కేంద్రీకరించాలి ఇఫ్ యు హాండ్స్ ఆన్ ద సిక్ రికవర్ రికవర్ అంటే ఏంటి నీవు కోలుకుంటావు ఎంతమందికి తెలుసు కోలుకోవడం అనే పదము యా ఇది వెంటనే జరుగుతుందా టైం పడుతుందా సో నువ్వు ప్రార్థించినప్పుడే నువ్వు క్షమించబడ్డావు సో నువ్వు ఇంకా దేని మీద కేంద్రీకరించాలా కోలుకోవడం మీద ఒకవేళ ఎవరికైనా నమ్మదిగా ఇంకా వ్యాధి పోలేదు అనుకుంటున్నారా నువ్వు కోలుకుంటున్నావు నేను తప్పకుండా కోలుకుంటాను అనే దాని మీద నువ్వు కేంద్రీకరించుకుంటూ ముందుకెళ్ళిపోవాలా దట్స్ సెకండ్ ఆఫ్ అయ్యా ఏ ప్రాంతాల్లో ప్రపంచంలో నలుమూలు ఎక్కడెక్కడ చూస్తున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు లార్డ్ టచ్ దెమ్ విజిట్ దెమ్ హీల్ దెమ్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ లార్డ్ దోస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ లార్డ్ హీల్ దెమ్ ట్యూమర్స్ పెయిన్ సిక్నెస్ చెప్పుకునే వ్యాధులు చెప్పుకోలేని వ్యాధులు లార్డ్ జీసస్ హీల్ దెమ్ నౌ సెట్ దెమ్ ఫ్రీ పరిపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయా ఇదిగో తల నుంచి అరికాల వరకు నొప్పులు చర్మ వ్యాధులు గెడ్డలు కణితులు రక్తస్రావము బీపీ షుగర్ థైరాయిడ్ టీబీ మానసిక వ్యాధులు నిద్ర లేని మొకాల నొప్పులు నడుము నొప్పి గడ్డలు వడవర్ ఇట్ ఈస్ లాట్ ఫ్రమ్ హ్యాడ్ టు టు కంప్లీట్ హీలింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ నాజరేడ్ అయిన ఏసమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు